हाय अंडी वेलकम टू अवर चैनल అలాగే మీ అందరికీ కూడా హ్యాపీ కృష్ణాష్టమి బాగా చేసుకుంటున్నారా అండి బాగా చేసుకునే ఉంటారు అలాగే స్వామివారికి ఇష్టమైన నైవేద్యాల్లో అటుకులంటే స్వామివారికి బాగా ఇష్టం కదా అటుకులతోటి మనం చాలా రకరకాల వంటలు చేయొచ్చేండి అందులో నేను ఒకటి చేశాను అటుకులతోటి లడ్డు పోహా అంటారు కదా పోహా లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల స్వామివారికి ఇందులో మనం వేసేవి అన్నీ కూడా స్వామివారికి ఇష్టమైనవే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు కూడా హెల్త్ కి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ అటుకుల లడ్డు మనం అంటే కృష్ణాష్టమికే అని కాదండి పిల్లలకు ఏమైనా స్నాక్స్ ఏమీ లేవు అనుకుంటే గనక ఇవి చేసి పెట్టొచ్చు ఇందులో మనం బెల్లం వేస్తాము శనగపప్పు వేస్తాము డ్రై ఫ్రూట్స్ వేస్తాము కాబట్టి అలాగే నెయ్యి పాలు కూడా కలుపుతాము పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా హెల్త్ కి కూడా చాలా మంచిదండి ఈ అటుకుల లడ్డూని ఎలా తయారు చేయాలి ఏంటి అని మనం ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం అందరికీ మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలండి ముందుగా కృష్ణుని అలంకారం చూసారా బాగుందండి ఓకే అండి ఒక పాన్ తీసుకోండి పాన్ తీసుకొని పాన్ హీట్ అవనండి వాటర్ ఏమీ లేకుండా పాన్లో 2 కప్స్ అటుకుల్ని యాడ్ చేశానండి మీరు కూడా 2 కప్స్ తీసుకుంటే 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి కొలత అది 2 కప్స్ నేను తీసుకున్నాను దీన్ని బాగా ఫ్రై చేయండి 10 మినిట్స్ అంటే మాడిపోకుండా ఫ్రై చేయండి అటుకులు పట్టుకుంటే అట్లా చూడండి విరుగుతాయి అది చల్లారేక చూడండి లేకపోతే అట్లా విరగాలి అటుకు పట్టుకుంటే ఇక స్టవ్ ఆఫ్ చేసేసి అటుకులను ఒక సెపరేట్‌గా మిక్సీ జార్లోకి తీసేసుకోండి చల్లారేక మనం ఇంకా ఇందులో శనగపప్పు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఈ అటుకులను సెపరేట్ చేసేసుకోండి మళ్ళీ సేమ్ అదే పాన్లో పాన్ మళ్ళీ హీట్ కట్టేసాం కదా స్టవ్ ఆఫ్ చేసాం కదా హీట్ ఎక్కాక ఆవు నెయ్యిని అయితే యూజ్ చేశానండి నేను మీరు మామూలుగా గేదె నెయ్యి అయినా సరే వాడవచ్చు ఆవు నెయ్యి వేసి అది కొద్దిగా హీట్ అయ్యాక కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి తెలుసు కదా పచ్చిదైనా పర్వాలేదు అలాగే ఎండి కొబ్బరి అయినా పర్వాలేదు ఏదైనా సరే కొబ్బరి పొడి యాడ్ చేసి దాన్ని బాగా ఫ్రై అవనివ్వండి ఆవు నెయ్యిలో బాగా అంటే ఇది ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి మాడిపోతుంది లేకపోతే ఒక్క 5 మినిట్స్ ఫ్రై అవనిస్తే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక దీన్ని వేరొక దాంట్లోకి సెపరేట్ చేసేసుకోండి వేరొక బౌల్లోకి కొబ్బరి పొడి ఏదైనా వాడొచ్చండి ఎండిదైనా పర్లా పచ్చిదైనా పర్వాలేదు గసగసాలు తెలుసు కదండి మీకు పప్పీ సీడ్స్ అంటారు గసగసాలని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇట్లానే ఫ్రై చేసుకోండి ఇందాక తీసిన పాన్లోనే అది సెపరేట్ చేసేసి ఇప్పుడు మనం ఇవి యాడ్ చేసుకున్నాం దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసేసుకున్నాక ఇంకొద్దిగా నెయ్యిని ఆవు నెయ్యిని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఎందుకంటే టీ 3 మన ఇష్టం అండి అది ఇదిగోండి ఇది ఆ రెండిటి మిక్సింగ్ది కొబ్బరి పొడిదిను గసగసాలు ఇంతకుముందు చూపించింది డ్రై ఫ్రూట్స్ నేనైతే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ యూజ్ చేశాను మీరు ఇంకా ఎక్కువ ఏవైనా రకాలు మీ దగ్గర ఉండి అవైలబిలిటీ మీకు టేస్ట్ నచ్చి తినాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ మాత్రం ఉంటే లడ్డు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మన నోటికి తగిలి చాలా బాగుంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ యాడ్ చేశాను పిల్లలు ఉన్నారు కదా కిస్మిస్ అందుకే నేను ఎక్కువ వేయించా ఇంత క్వాంటిటీ అవసరం లేదు మీరు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఇందాక మనం కొబ్బరి పొడి గసగసాలని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి అడుగు అంటనీకండి 5 మినిట్స్ చాలు మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు ఇందాక మనం అటుకులు ఫ్రై చేసి పెట్టుకున్నాయి మిక్సీ జార్లో తీసుకున్నాం కదా ఆ మిక్సీ జార్లోకి ఇదిగోండి శనగపప్పు నేను 2 కప్స్ అటుకులు తీసుకున్నాను కాబట్టి సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు శనగపప్పుని తీసుకున్నా అదేనండి కొలత ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ పట్టేయండి మెత్తటి పౌడర్ లాగా మెత్తడి పౌడర్లా పట్టినా పర్వాలేదు, కొంచెం బరకగా ఉన్నా సరే పర్వాలేదు. ఇదిగోని ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, అందులో ఆ పౌడర్ని కలిపేసేయండి. ఈ పౌడర్ని యాడ్ చేసేసి మొత్తం కూడా కలపండి. కలపన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో మనం బెల్లం 2 కప్స్ అటుకులు తీసుకున్న, 1 కప్పు శనగపప్పు, దానికి 1 కప్పు బెల్లాన్ని తీసుకున్న, అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేశాను. ఈ రెండు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలాచీ పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను, యాలకుల పొడి. మీకు షుగర్ వద్దు, మేము బెల్లంతోనే చేసుకుంటాం అనుకుంటే కనుక సరిపోతుంది. నార్మల్గా స్వీట్ తినే వాళ్ళకైతే ఈ కొలత సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే కనుక బెల్లాన్ని, షుగర్ ఆపేసి బెల్లాన్ని 1.5 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఆవు నెయ్యి వేసుకుంటూ మనం లడ్డూల్ని చుట్టుకోవాలి. లడ్డూలు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఈ విధానంగా చేయాలండి. లడ్డూలు లేదు, ఒక 2-3 డేస్ అయిపోతాయి అని అనుకుంటే మీరు పాలను కూడా మిక్స్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఇవి, కొన్ని అవి చేశాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ పౌడర్ని బాగా కలపాలండి. ఆవు నెయ్యి అయితే బాగానే పడుతుంది, ఆవు నెయ్యే అవసరం లేదు. దేవుడికి పెట్టేటప్పుడు చేసేవైతే ఆవు నెయ్యి వాడండి, లేదు మీ ఇంట్లోకి చేసుకునేటట్టయితే గేదె నెయ్యి వాడుకోండి. చూడండి, మెత్తగా ఇట్లా చేసేయాలి. నెయ్యి వేసుకుంటూ, కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలను చుట్టండి. డ్రై ఫ్రూట్స్ జాగ్రత్త కదిపి వచ్చేలాగా చూసుకోండి. ఒక్కో లడ్డూలో అన్నీ ఒక లడ్డూలోనే వస్తే మనం తినబుద్ధి కాదు. అలా కొన్ని చేశాను. ఇదిగోండి, పాలను కలిపి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ లడ్డూల్ని ఇలా చేసుకోవాలి. పాలతో చేసినా బాగుంటాయి టేస్ట్, పాలు లేకుండా చేసినా బాగుంటాయి. అయితే అవి నిల్వ ఉండవండి ఎక్కువ రోజులు. పాలు కలపకుండా నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా రోజులు నిల్వ అయితే ఉంటాయి. నేను కొన్ని ఇవి చేశానండి. అంతేనండి, ఎంతో రుచికరమైన అటుకుల లడ్డు తయారైపోయింది. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. మీరు స్నాక్స్గా కూడా పిల్లలకి పెట్టచ్చు. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్, బెల్లం, శనగపప్పు, అటుకులు హెల్త్కి చాలా మంచిదండి. ఇవే కదా వాడేమో మనం ఇందులో. అలాగే పెద్దలకు కూడా చాలా మంచిది. ఇవి మీరు ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద పెట్టచ్చు పిల్లలకి. ఓకే అండి, చూశారు కదా ఈ అటుకుల లడ్డు అనేది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి, మర్చిపోకండి. అలాగే ప్లీజ్ అండి, ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మెయిల్కి వస్తుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, and please don't forget, please subscribe my channel. Thanks a lot.